శ్రీ మహాగణాధిపత్య నమ శ్రీ గురు భ్యో నమ మొక్కులు మొక్కి చెల్లించటం మర్చిపోతే ఏం చెయ్యాలి ఎటువంటి పరిహారం పాటించాలి ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏదైనా ఆపద కలగగానే భగవంతుడికి ప్రార్థన చేసి మొక్కేసుకుంటారు స్వామి నాకు ఈ ఆటంకం తొలగిపోయేటట్టు చూడు నీకు ఇది చేస్తాను అది చేస్తాను ఈ ప్రదక్షిణం చేస్తాను ఆ కొబ్బరికాయ కొడతాను ఈ పూలు సమర్పిస్తాను ఈ నైవేద్యం పెడతాను ఈ వస్త్రం ఇస్తాను ఇలా రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వారు మొక్కుతూ ఉంటారు అది సర్వసాధారణం అయితే ఈ మొక్కిన మొక్కులు చెల్లించకపోవటం ఆలస్యం అవ్వటం కూడా చాలా మందిలో జరుగుతూ ఉంటుంది అది కూడా సర్వసాధారణమే అలాంటప్పుడు ఏం చెయ్యాలి అంటే కష్టాల సమయంలో అందరూ మొక్కుతారు సరే సంకటం తీరాక అనేక ఆటంకాల వల్ల మొక్కు తీర్చడం ఆలస్యం అవుతుంటే మనసులో ఆందోళన మొదలవుతూ ఉంటుంది అలాంటి స్థితిలో మొక్కు తీర్చడానికి అయ్యే ఖర్చుకు సరిపడా డబ్బుని ఒక కవర్లో విడిగా పెట్టుకోవాలి ఏ అవసరం వచ్చినా అందులో నుంచి డబ్బు తీసుకోకూడదు మొక్కు చెల్లించే వరకు ప్రతి బుధవారం ఉప్పు లేకుండా భోజనం చేయాలి ఇది మొక్కుబడి గురించి గుర్తుంచుకోవడానికే జస్ట్ అంతే ఒక సింబల్ అనమాట తర్వాత మొక్కు తీర్చాక ఆ పైకంలో ఏదైనా మిగిలితే దానిని దాన ధర్మాలకు వాడాలి కానీ ఇంటి అవసరాలకు మరకు ఉపయోగించుకోకూడదు డబ్బులు మిగిలాయి కదా అని చెప్పి ఇంట్లోకి వాడేయకూడదు వీలైనంత తొందరగా మొక్కు తీర్చటం మంచిది ఇది ఒక చిన్న ఉపాయం అలాగే ఈ రోజున ఏంటంటే జూలై ఏడో తేదీ బుధవారం త్రయోదశి రాత్రి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంది నక్షత్రం రోహిణి సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంది ఈ రోజున శుభ సమయం మధ్యాహ్నం రెండు గంటల నలభై మూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు ఈ రోజున గండయోగం ఉంది అయితే ఈ రోజున ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని అంటే ఈ రోజున ప్రదోష వేళలో శివార్చన శివాభిషేకం చేయాలి జలాభిషేకం చేస్తే చాలు స్వామి ఉబ్బి ఉబ్బితబ్బిబ్బైపై మనకు అడగకుండానే అన్ని వరాలను కూడా అందిస్తూ ఉంటాడు భోళాశంకరుడు కాబట్టి ప్రదోష సమయాన ముఖ్యంగా సూర్య అస్తమయానికంటే ముందు ఆ సమయంలో శివ ఆరాధన శివనామస్మరణ శివాభిషేకం చేయటం వల్ల ఆ ప్రదోష వేళలో చేసే పూజా ఫలం చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అపమృత్యు దోషం నుంచి మనల్ని బయటపడేస్తుంది ఆపదలు ఆటంకాలు అప్పుల నుంచి కూడా మనల్ని బయటకు లాగేస్తుంది కాబట్టి ఈ ప్రదోష వేళలో శివార్చన చేయటం అనేది చాలా ఉత్తమమైన ప్రక్రియ ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి